హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎంత పెద్ద సమస్యకైనా చక్కటి సూక్ష్మమైన రెమెడీస్తో చక్కటి పరిష్కార మార్గాలు గురువుగారు అందిస్తున్నారు కదా. మరి 21వ వీడియో గురువుగారు ఏమందించబోతున్నారో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందామా. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, సూక్ష్మంలో 100% మోక్షం, నిజంగా మంచి రెస్పాన్స్ వచ్చిన వీడియోస్ ఇవి, చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అందరి తరఫున చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారు, సో అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. మరి 21వ వీడియో ఏమందించబోతున్నారు? ముందుగా అందరి థ్యాంక్స్లు అమ్మవారి పాదాలు చేరుగాక. ఎందుకంటే వీళ్ళ థ్యాంక్స్లను అమ్మవారి పాదాలు చేరుకుంటే వాళ్ళకి మంచి జరగాలి ఫస్ట్, మన ప్రోగ్రామ్ కూడా గొప్పతనం అంటే నిజంగా. ఎందుకంటే అమ్మవారే నడిపిస్తుంది అంతా కూడా, రైట్. ఇవాళ మనం చెప్పుకోబోయే వీడియో ఏదైతే ఉందో కర్మ సిద్ధాంతం మీద చెబుతూ ఆ కర్మ తొలగిపోవడానికి ఏ మంత్రం చేసుకుంటే బాగుంటుంది, అది వాస్తు, జ్యోతిష్యము వాస్తు, మైండ్ సెట్ కూడా కర్మ సిద్ధాంతం సంబంధం ఉంటుంది అండ్ మంత్రము చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కర్మ సిద్ధాంతం అంటే ఏంటో తెలియదు చాలామందికి. నా కర్మ అనుకుంటూ ఉంటారు, అది కాదు. నువ్వు ఏది చేస్తే ఆ రూపంలోనే నీకు వస్తుంది రిజల్ట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఆదిశంకరాచార్యుల వారిది ఒక వృత్తాంతం ఉంటుంది, ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు వర్షంలో పడినటువంటిది కదా. దానికంటే ముందు సీన్ ఏంటంటే, ఆదిశంకరాచార్యుల వారు భిక్షాటన చేసుకుంటూ ఒక్కొక్కింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీమూర్తి 10 రోజుల నుంచి ఏమీ తినకుండా ఉండి కూడా అతను వచ్చినప్పుడు ఉన్న ఒక్క ఉసిరికాయ శంకరాచార్యుల వారికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆవిడ యొక్క దీనస్థితిని చూసి, అయ్యో ఏంటి ఇంత దీనస్థితిలో ఉందా అని చెప్పని అమ్మవారిని ప్రార్థిస్తాడు. అమ్మవారు ఫస్ట్ ప్రత్యక్షం అవుతుంది, అయ్యా ఆవిడ ఏ పుణ్యం చేసుకోలేదు నేను ఇవ్వనంటుంది. ఏ పుణ్యం లేదు ఆవిడకి ఇవ్వడానికంటే, లేదమ్మా నేను వచ్చాను కదా ధర్మం, ఇప్పుడు ఈ ధర్మం అయితే చేసింది కదా అన్నప్పుడు ఉసిరికాయలను కురిపించింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పట్టుకోవాల్సిన విషయం ఉంటుంది, అదేమిటి అంటే ఇచ్చింది ఉసిరికాయ, కురిపించింది ఉసిరికాయలు, కాయిన్లు కురవలేదు అక్కడ, ఉసిరికాయలే కురిసాయి. ఓకే. అలాగే మీరు రామాయణాన్ని కనుక చూసినట్లయితే, రామాయణంలో దశరథ మహారాజు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఒక పుల ఏదో జింకో ఏదో అనుకొని బాణం వేస్తే ఒక అబ్బాయికి తగులుతుంది అది, అతను తల్లిదండ్రులు మోసుకొని తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళు శాపం పెడతారు, నేను ఎలా అయితే పుత్రశోకంతో బాధపడి మరణిస్తున్నావు నువ్వు అలాగే పుత్రశోకంతో బాధపడి మరణిస్తావని. అంటే ఇక నేను మీకు ఇవెందుకు చెప్తున్నానంటే, మనం ఏది చేస్తే దాని సంబంధంగానే మన కర్మ వస్తుంది. నీ అమ్మాయి ఉసిరికాయ ఇచ్చింది ఆవిడ, ఆ తల్లి ఆదిశంకరాచార్యుల వారికి ఉసిరికాయ వర్షం కురిచింది, దశరథ మహారాజు పాపం ఆ తెలియక చూసుకోకుండా బాణం వేశాడు, ఆ అబ్బాయి మరణించాడు, పుత్రశోకం ఏర్పడింది, దశరథ మహారాజు కూడా పుత్రశోకం ఏర్పడింది, పాపం రాముడు అడవుల పాలైనందుకు పుత్రశోకంతో పాపం అతను గతించడం జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ, మనం ఏదైతే చేస్తామో 100% దానికి సంబంధించిన పెయినే మనం అనుభవిస్తాం. యాక్షన్ విత్ సేమ్ రియాక్షన్, సేమ్ రియాక్షన్, ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒకరిని తిడుతున్నాము, నెక్స్ట్ జన్మలో మొత్తం వీడు తిట్లు తింటూనే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఒకరిని గాసిప్స్గా బ్యాడ్ చేస్తున్నాము, నెక్స్ట్ జన్మలో అంతా వీడు గాసిప్స్ పడుతూనే ఉంటాయి వీడి మీద, చుట్టూ ఉన్న సొసైటీ మొత్తం వీడిని గాసిప్స్తోనే బ్యాడ్ చేస్తూ ఉంటుంది. ఒకరికి మంచి చేసాము, పాపం వాడికి ఫుడ్ లేదు, ప్లేట్ ఫుడ్ ఇప్పించేసాడు ఏముంది, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతుంటాం, ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి ఫుడ్ ఇప్పించేసాం అన్నానికి లోటు ఉండదు. ఒక మంచి పని చేసాం, లేదా భార్యను చక్కగా చూసుకున్నాడు, భార్య ద్వారా అంత చక్కటి మంచి ఫలితాలు వస్తాయి, భర్తను చక్కగా చూసుకుంది, మంచి భర్త వస్తాడు. ఇది ఒకటి కాదు రెండు కాదు, మీరు ఏది చేస్తే సేమ్గా అలాగే వస్తుందట రిజల్ట్. ఇది కర్మ విపాకం అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటిది. ఓకే, దానికి రకరకాలు చెప్పి అది ఈ జన్మలోనే అనుభవిస్తామా గురుగారు? మళ్ళీ జన్మ ఖచ్చితంగా కొన్నేమో ఈ జన్మలో ఉంటాయి, ఎవరికి ఈ జన్మలో ఉంటాయి అంటే ఇది లాస్ట్ లైఫ్ అని ఉంటుంది. కొన్ని జాతకాలకి ఏంటంటే మనకి కర్మ అండ్ జీవ కలిసిపోతారు, కర్మకారకుడు అండ్ మోక్షకారకుడు, జీవ కాదు, కర్మ అండ్ జీవ ప్లస్ మోక్ష. అంటే మోక్షకారక ప్లానెట్ అయినటువంటి కేతువు, కర్మ జీవ ప్లానెట్స్ అయినటువంటి గురు శనులు,
వీళ్ళ యొక్క కలయిక ఈ జన్మతో అయిపోతుందని తెలుస్తుంది జ్యోతిషశాస్త్రంలో. ఈ జన్మతో ఇంక వీళ్ళ కర్మ అయిపోతుంది అన్నప్పుడు అలాంటి కేసెస్ ఏం జరుగుతాయంటే వాళ్ళకి సంతానం ఉంటారు కొంతమందికి. కొంతమందికి ఎప్పుడు చేసింది అప్పుడే రిజల్ట్ కనబడిపోతూ ఉంటుంది, అది బ్యాడ్ ఆర్ గుడ్ అంటే ఈ జన్మలో కంప్లీట్ అయిపోవాలి కదా, అందుకని జన్మలో అనుభవించేసి క్లియర్ చేసేసుకొని ఇంకా జన్మ లేకుండా చూసుకుంటారు. ఓకే, సో అంటే అలా ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి ఇంకా నెక్స్ట్ జన్మ లేదు. ఇప్పుడు ఇప్పుడే చూపిస్తుంది అండి, అయ్యో మొన్న ఏదో తప్పు చేసాం మాకు వెంటనే రిజల్ట్ చూపించింది అంటున్నారంటే వాళ్ళకి జన్మలో అయిపోతుంది అని అర్థం. పాపాలు ఎక్కువ చేసేస్తే నెక్స్ట్ జన్మ ఉన్నవాడికి నెక్స్ట్ జన్మలో అనుభవిస్తుంటాడు. ఒకవేళ నెక్స్ట్ జన్మ లేకుండా ఈ జన్మ అలా కుదరదు, అలా కుదరదు. అసలు ఆ మైండ్ సెట్టే వాళ్ళకి రాదు ఫస్ట్, ఆ థాట్ రాదు, ఆ మైండ్ సెట్ అలా ఉండదు. అదంతా ఒక ఆల్రెడీ ఫిక్స్డ్గా ఒక సిస్టమ్ తయారు చేసి పెట్టాడు భగవంతుడు మనకి. అందుకని ఏంటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రం మొత్తం తిరగేస్తే ఒకే ఒక విషయంతో ఎండ్ అయిపోద్ది. ఒకే ఒక విషయంతో ఇది అని చెప్పి చెప్పొచ్చు. ఏమిటది అంటే పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకోటికి నువ్వు ఇబ్బంది పెట్టావు అదే పాపము, ఇంకోటికి నువ్వు మంచి చేసావు అదే పుణ్యం. ఇంకొకటి లేదు ఇక్కడ. ఓకే, అయితే జ్యోతిష్శాస్త్రంలో ఈ కర్మకారకుడు అని ఉంటారు. శని భగవానుడు కర్మకారకుడు. అతను ఎంత స్పాయిల్ అయితే, ఆరోభావం ఎంత స్పాయిల్ అయితే అంత ఇబ్బంది పడతాడు జాతకుడు. ఓకే, ఆరోభావం ఎంత బాగుంటే అంత మంచి డైలీ లైఫ్, అతని లైఫ్ అంత బాగుంటూ ఉంటుంది. అయితే శని గనక కర్మకారకుడుగా, సహజంగానే శని కర్మకారకుడు, ఆయనే గనక వచ్చి ఇబ్బంది ఇవ్వడం గనక ప్రారంభించినప్పుడు ఉంటుందండి. అసలు నేను చూశాను, కొన్ని వందల జాతకాలు చూశాను, వాళ్ళు ఏది పట్టుకున్నా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇది కాదు అది కాదు, ఏది పట్టుకున్నా ఇబ్బందే పాపం. వాళ్ళు ఎంత బాధపడుతుంటారు, నాకు నిజంగా బాధేస్తుంటుంది వాళ్ళని చూస్తే. ఏంటి సార్, ఆ ఫ్యాక్టరీ పెట్టాను అది మూతపడిపోయింది, ఏదో గొడవ వచ్చి ఇంకోటి ఏదో భూమి కొన్నాను అది ఎవడో కబ్జా చేశాడు. అప్పటి వరకు కూడా ఆ కర్మకారకుడు ఎంటర్ అవ్వనంతసేపు కూడా వాళ్ళు వందల కోట్లలో మంచి స్టేజ్లో ఉంటారు. అది ఎంటర్ అవుతుంది అంటే అప్పటి వరకు గొప్ప దశలు నడుస్తాయి, అది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవ్వగానే అలా వన్ బై వన్ క్లోజ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం చూస్తూ ఉంటాం ఇలాంటివి. ఏది పట్టుకున్నా కానీ అదేంటో నాకు ఏదో అయిపోతుంది, ఏది పట్టుకున్నా వెనక్కి వెళ్ళిపోతుంది అంటూ ఉంటారు. చూసారా, నా కర్మ ఏంటంటే ఇలా ఉంది అంటూ ఉంటారు. నా కర్మ ఎప్పుడు మారుతుంది, నా కర్మ ఏంట్రా బాబు అంటూ ఉంటారు. దానికి వాళ్ళు మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, అది ముఖ్యంగా సాటర్న్ వల్ల వస్తుంది. అంటే సాటర్న్ వల్ల అంటే ఆయన ఏదో బ్యాడ్ ప్లానెట్ అని కాదు, ఇక్కడ అర్థం చేసుకోండి. అతను కర్మ ప్రదాత, అంటే నువ్వు మంచి చేసావు మంచిని తీసుకొని ఆయనే ఇస్తాడు. నువ్వు విద్యాదానం చేసావు పోయిన జన్మలో, అందరికి పుస్తకాలు పంచావు, చదువుకోలేని వాడికి తీసుకెళ్ళి వాడికి ఏదో ఫీజు కట్టి చదివించావు, అది ఆ పుణ్యం ఇక్కడ తీసుకొచ్చి ఇస్తాడు ఆయన, ఖచ్చితంగా ఇస్తాడు. ఎవడికో పాపం ఫుడ్ లేక అలమటిస్తున్నాడు, లేదా బట్టలు లేక అలమటిస్తున్నాడు, ఆ పుణ్యం తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాడు. ఆయన పని అది. ఆ కర్మ ప్రదాత అయినటువంటి ఆ యొక్క శని భగవానుడు యొక్క ఇది మీకు బాగుండాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, సరే పాస్ట్ లైఫ్లో ఏదో చేశాను అయిపోయింది, ఇప్పుడు ఉన్నంత దాంట్లో మీరు మంచి పని చేయడం స్టార్ట్ చేయాలి. అందులో ముఖ్యంగా ముసలి వాళ్ళకి, పని వాళ్ళకి, వీళ్ళందరికీ కొంచెం ఏదో మీకు తోచింది, ఒక నాలుగు కిలోలు మామిడి పళ్ళు కొనుక్కున్నారు, ఓ నాలుగు మామిడి పళ్ళు వాళ్ళకి ఇచ్చేసేయాలి. కర్మకారకుడి యొక్క ప్రభావం తగ్గుతుంది. రైట్, ఇది జ్యోతిషశాస్త్రపరంగా. వాస్తుపరంగా ఏమవుతుందంటే, కర్మకారకుడి యొక్క ప్రభావం ఎప్పుడు పెరుగుతుంది అంటే వెస్ట్ పెరుగుతుంది బాగా కొన్ని ఇళ్ళకి. ఈస్ట్లో తక్కువ స్థలం పెట్టుకుంటారు, వెస్ట్లో చాలా ఎక్కువ స్థలం పెట్టేసుకుంటారు. అలా ఎక్కువ వెస్ట్ కనుక ఎక్కువ స్థలం ఉంటే ఆ ఇంట్లో పురుషుడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. పురుషుడు ఆయుష్ గట్టిగా ఉంటేనేమో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు, ఆయుష్ గట్టిగా లేదనుకోండి మరణిస్తాడు. అంటే శాస్త్రంలో ఉందమ్మా, నేనేదో నా సొంత కవిత్వం కాదు ఇది, నేను ఏదో ఎవరినో భయపెట్టడానికి కూడా 100% కాదు. అమ్మవారి అనుగ్రహం ద్వారా మనం ఇప్పటివరకు ఎవరిని భయపెట్టలేదు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బాగుపడాలని, అంతే. వాళ్ళు చల్లగా ఉండాలని మనం చెప్తున్నాం. మనం ఎవరిని భయపెట్టడం అనేది శాస్త్ర ఉద్దేశం కాదు, చెప్పాలి కదా. అందుకని వెస్ట్ ఎక్కువగా స్థలం పెట్టుకోకూడదు. ఒకవేళ ఉందండి మాకు వెస్ట్ ఎక్కువ స్థలం ఉంది, ఏం చేయాలి అప్పుడు? ఇంకేదైనా సరే కొంచెం అక్కడ మళ్ళీ ఇంకో నిర్మాణం ఏదో చేసుకోవాలి. లేకపోతే కొంతమందికి ఫండ్ ఉండదు వాళ్ళ దగ్గర, అంటే ఇప్పటికి ఇప్పుడు నేను మళ్ళీ నిర్మాణం చేయాలంటే డబ్బులు లేవు సార్ ఏం చేయాలని అడుగుతూ ఉంటాను. పైప్స్ ఉంటాయి చక్కగా వెస్ట్ సైడు, పొడవు వాటి పైపులు పెట్టేసి జెండాల్లా పెట్టేస్తే వెస్ట్ సైడ్ ఎత్తు పెరిగింది కదా, దాని దోషం తగ్గుతుంది. ఓకే, అలా చేసుకోవాలి. వెస్ట్ కనుక ఎక్కువ ఉంటే కనుక, అంటే కొంతమందికి ఏమవుతుందంటే వెస్ట్ ఈస్ట్ ఒక 10 ఫీట్లు ఉంటాయి, వెస్ట్ 40 ఫీట్లు ఉంటుంది.
నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుంది, రెండు రెట్లు ఎక్కువ ఉంటుంది, అలా ఉండకూడదు. వెస్ట్ ఎక్కువ పెరగకూడదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కర్మకారకుడి యొక్క ప్రభావం పెరుగుతుంది. ఎందుకంటే వెస్ట్కి కారకుడు శని, పశ్చిమానికి కారకుడు శని. ప్రాఫిట్స్ ఇచ్చేవాడు ఆయనే, గెయిన్స్ ఇచ్చేవాడు ఆయనే, కానీ రివర్స్లో పనిచేస్తుంటే ఇబ్బంది కూడా ఆయన వల్లే జరుగుతూ ఉంటుంది. ఒకటి. రెండవది, చాలామంది తెలియక వెస్ట్లో గొయ్యలు తీస్తారు, తీయకూడదు. వెస్ట్లో గొయ్యలు తీస్తే కూడా ప్రమాదమే. ఓకే. అలాగే వెస్ట్లో వెయ్యకూడని కలర్స్ వేస్తారు కొంతమంది, అలా వేయకూడదు. అంటే నీలం రంగు వేయడం, అట్లాగే అలాంటి రంగులు వేసినప్పుడు ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. కన్స్ట్రక్షన్స్లో కొంతమంది తెలియక వెస్ట్లో బాత్రూమ్స్ పెట్టుకుంటారు. వెస్ట్ సెంటర్లో బాత్రూమ్ కనుక పెడితే మీరు ఏం చేసినా కలిసి రాదు. ఏదో హోటల్ పెడతాడు, అందులో 20 లక్షలు పోయాయి. ఫ్యాక్టరీ పెట్టి అందులో 25 లక్షలు పోయాయి. ఇంకోటిదో డైరీ పెట్టి అందులో 10 లక్షలు. ఇలాగే ఉంటుంది జీవితం. దానికి మనం వాస్తులో చాలా సింపుల్ టెక్నిక్తో అది ఏ జోన్ వచ్చిందో ఆ మెటల్తో కవర్ చేసేస్తే కూడా క్లియర్ అయిపోద్ది. ఏం కూలగొట్టక్కర్లా, ఇది చూసుకోవాలి. రైట్. ఈ ఎప్పుడైతే ఈ వెస్ట్ దోషమైతేనేమో వాస్తుపరంగా ఇబ్బంది, ఈ చేసిన కర్మ వల్ల జ్యోతిష్పరంగా చూసుకోవాలి. మైండ్ సెట్, మైండ్ సెట్లోకి వచ్చిన తర్వాత అమ్మవారి మంత్రంలోకి వెళ్దాం. అలాగే. ఒకటి ఏంటంటే అమ్మ, గుర్తుపెట్టుకోండి, మనిషికి ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్లు ఉంటాయి. కానీ మైండ్లో ఎప్పుడైతే ఫెయిల్యూర్నే పదే పదే తలుచుకుంటున్నామో, నేను కొంతమందిని చూశాను, పొద్దున్న ఏదో ఒక దగ్గరికి వెళ్ళొచ్చాడు, ఆ పని అవ్వలేదు, ఇంక రోజంతా అదే తిప్పుకుంటూ ఉంటాడు, వెళ్ళాను పని అవ్వలేదు. అసలు అలా పొరపాటును కూడా తిప్పుకోకూడదు. ఎందుకంటే మన నోటికి బోల్డంత శక్తి ఉంటుంది. వాక్కి వాక్ శక్తి అంటారు. ఇది పురుషుడి కంటే స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే స్త్రీ పొరపాటును కూడా తప్పు మాట్లాడకూడదు, అంటే కోపంలో కూడా ఎటువంటిది మాట్లాడకూడదు. ఎందుకంటే స్త్రీ యొక్క వాక్యం ఎంత గొప్ప పవర్ఫుల్ అంటే అమ్మ, ఆవిడ కనుక నిజంగా ఒక మాట అన్నదంటే తీరిపోద్ది, ఎటువంటి సందేహం లేదు. అందుకని ఆడవాళ్ళని ఏడిపించకూడదు అంటారు, స్త్రీ అసలు కంటతడి పెట్టకూడదు అంటారు. ఎందుకు అంటారంటే ఇలా పొరపాటును బాధలో ఏదైనా అంటే ఆ వంశం నాశనం అవుద్దని. వంశ నాశనాలు అవుతాయమ్మా స్త్రీని బాధ పెట్టి స్త్రీ ఏదైనా అన్నదంటే. అందుకే తోబుట్టువుల్ని ఏడవనివ్వరు. చాలామంది తెలియక తోబుట్టువులు ఆస్తులు తీసేసుకోవడం, పిచ్చి పనులను చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇవ్వాల్సినది వాళ్ళకి ఇవ్వకుండా ఏదో మాయ చేసి అమ్మేసి వాళ్ళు ఫోర్జరీ సంతకాలు చేయించి ఇలాంటివన్నీ చేస్తుంటారు. చాలామంది నా దగ్గరికి వస్తే చెప్తుంటారు, వద్దే బాబు ఇచ్చేయండి, వాళ్ళకి ఇస్తే ఇంకా కలిసి వస్తుంది మీకు. తోబుట్టువులకి ఇస్తే, ఆడపిల్లలకి ఇస్తే వీళ్ళు ఏమనుకుంటారంటే అది కూడా తీసేసుకుందాం, ఆడపిల్లకి ఇంక ఎందుకు ఇవ్వాలంటారు. కానీ నిజమేంటంటే వాళ్ళకి ఇస్తే 10 ఇంతలు కలిసి వస్తుంది, అది తెలియదు చాలామందికి. సో ఎక్కడా కూడా అవ్వనటువంటి విషయాలని అవ్వలేదు, లేట్ అయిపోతున్నాం, ఒకటి కలిసి రావట్లేదు అనుకుంటున్నారు అంటే మీకు తెలియకుండానే ఇంకా కర్మ సంబంధించినటువంటిది ఎనర్జీ పెంచుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే ఈ కర్మ సంబంధించినటువంటిది పోవాలంటే పర్టికులర్గా ఉదయాన్నే లేచి 4 o'clock లెగిసి ఒక 40 minutes లేదా వాళ్ళ వయసు ఎంత ఉందో అంత మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ లేదా మన లలితా సహస్రనామాస్ పెట్టుకొని ప్రాణాయామం. ఒక్కొక్క నామం వస్తుంటే ఊపిరి తీల్చుకోవడం, బిగబట్టడం, వదలడం, ఒక నామం. ఈ ప్రాణాయామం అనేటువంటిది లలితా సహస్రనామాల ద్వారా కర్మ తొలగిపోతుంది. అయితే ఈ లలితా సహస్రనామాల్లో ఒక నామం, గొప్ప నామం ఉంది, అది గనక చేసుకుంటే కర్మ తొలగిపోతుంది. పాస్ట్ లైఫ్లో చేసుకుంటే కర్మ తొలగిపోతుంది. శని భగవానుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ అవుద్ది. అది శని దశ నడుస్తున్నా, ఏలినాడు శని నడుస్తున్నా, అర్ధాష్టమి శని నడుస్తున్నా, అష్టమి శని నడుస్తున్నా, శని సరైన స్థానంలో లేవండి, అందుకే మీరు పట్టుకుందంతా మెస అంటూ ఉంటారు కొంతమంది. ఏదైనా సరే మంచి జరుగుతుంది. అదేమిటి ఆ నామం ఏంటంటే, ఇక్కడ అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనే నామం ఉంటుంది. అది ఆ నామం యొక్క అర్థం ఏంటంటే అమ్మవారి గడ్డము, చుబుకము అంటే గడ్డం. ఈ గడ్డం ఎలా ఉందట, దానికి పోలిక లేదట. ఎందుకంటే గడ్డానికి కారకుడు శని భగవానుడు. మన బాడీ, మన ఫేస్లో కళ్ళకి కుడి కన్నుకు రవి, ఎడం కన్నుకు చంద్రుడు, కనుబొమ్మలకు కుజుడు, నుదుటి భాగానికేమో బుధుడు, బుగ్గలకి శుక్రుడు, చెవులకి బుధుడు, పెదాలకేమో రాహువు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తూ వచ్చాడు. ముక్కుడికేమో గురువు, అలాగే గడ్డానికి శని.
ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, అమ్మాని యొక్క గడ్డం ఏదైతే ఉందో అసలు పోలిక ఇది దీనిలాగా ఉంది అని పోల్చడానికి లేదు, అంత అందంగా ఉంది అంటున్నాం మనం. ఓకే, శనిగత గడ్డానికి కారకుడు. అందుకని అమ్మవారి గడ్డాన్ని కనుక అబ్బా ఎంత బాగుంది, అసలు అంత చుబుకం, అసలు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అంటే ఎంత చక్కగా విరాజిల్లుతుందంటే ఇది పోలిక అని చెప్పడానికి లేదు. పెదాలను చూసాము దొండపండు అన్నాం, బుగ్గలను చూసి పద్మరాగ శిలాదశ ప్రభావి కపోలభూ అన్నాం, నుదుటి భాగాన్ని చూసి అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత అన్నాం. కానీ గడ్డం చూస్తే ఏంటమ్మా అసలు ఏమీ కుదరట్లేదు అన్నట్టుగా లలితహస్త నామాల్లో వసిన్యాది వాగ్దేవతలు దేనికి పోలిక లేదమ్మా నీ యొక్క గడ్డం, అసలు దేంతో పోలుద్దామంటే కుదరట్లేదు, అంత అద్భుతంగా ఉంది నీ గడ్డం అంటున్నారు. కానీ ఆదిశంకరాచార్యులు వారు ఒకసారి ఏం చేశారంటే దీని మీద మనం అద్దకు పీడి ఉంటుంది చూసారా, ఇలా అద్దం ఉండి ఇలా పట్టుకోవడానికి పిడిలా ఉంటుంది, ఆ పిడిలాగా ఉంది అని ఒకసారి ఆయన శ్లోకాల్లో ఒకసారి చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే అంత గొప్పగా ఉంటుంది అమ్మవారి గడ్డం అని అనుకొని కనుక మనం ఈ నామాన్ని కనుక చేసుకోగలిగితే శనికి సంబంధించిన దోషం 100% పోతుంది. నిజంగా కర్మ సిద్ధాంతం చాలా గొప్పది కదా, చాలా గొప్పది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అనుకోవాలి. ఒక్క గంట సేపు చేయాలి. నేను గంట సేపు చేయాలని అంటూ ఉంటారు కొంతమంది, నాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి చెప్తుంటారు కదా, సరే గంట సేపు ఎవరు చేస్తారు సరే చేయలేం కదా అని అనుకుంటే ఉదయం ఒక అరగంట సాయంత్రం అరగంట చేయండి. కర్మ ఎంత బాగా తొలగిపోతుందంటే అక్కడి నుంచి వాళ్ళకి స్లోగా నడిచేవి, ఏ పని సాగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, ఏంటో ఏం పట్టుకున్నా ఇబ్బంది అవుతుంది అనుకున్న వారికి, లేదా శనిదశ నడుస్తున్నా ఏళ్ళు నడిచిన అష్టమి శని అర్ధాష్టమి శని ఏమున్నా అన్నీ తొలగిపోతాయి, ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాడు. చాలా సంతోషం గురుగారు. నిజంగా కర్మ సిద్ధాంతం అనేది చాలా గొప్పది, నమ్మవలసిన సిద్ధాంతం, చాలా మంది సమస్యలకి సొల్యూషన్ అందించేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి అంటే జీవితంలో ఇంకా మనకి ఏ పని చేద్దామన్నా జరగట్లేదు, ఇక ఆగిపోతున్నాయి, మా కర్మం ఏంటి, మా కర్మ ఏంటి, మేము ఎలా మార్చుకోవాలి మరి అనుకునే ప్రతి ఒక్కరికి చక్కటి రెమెడీస్ గురువు గారు ఈ వీడియో ద్వారా అందించేశారు కదా, అందరికీ చాలా చక్కగా ఉపయోగపడే వీడియో మరి ఇది. సో అందరూ కూడా గురువు గారు చెప్పిన రెమెడీస్ని ఫాలో అయ్యి సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి సూక్ష్మంలో మోక్షం ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి.